హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్. మీకు అందరికీ ఈ వీడియో చేయటం ఉద్దేశం శివుడి యొక్క గొప్పతనం, బాణలింగం యొక్క విశిష్టత తెలియజేయాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా నేను ఈ బాణలింగాన్ని పూజిస్తున్నాను. ఈ బాణలింగానికి ఇంత విశిష్టత రావడానికి గల కారణము, ఈ బాణలింగం నర్మదా నది ఒడ్డిన బాణాసురుడు అతను తపస్సు చేయటం వల్ల శివుడు ప్రసన్నుడయి తనకేం కావాలి కోరిక అని అడగగా, నువ్వు ఈ నర్మదా నదిలో లింగరూపంలో ప్రవహించాల్సింది మహాదేవా అని కోరగా శివుడు దానికి తదాస్తు అనగా, అప్పటి నుంచి ఈ బాణలింగము నర్మదా నదిలో లింగరూపంలో ప్రవహిస్తూ దొరుకుతూ ఉన్నాడు మహాదేవుడు. అందుకే ఈ స్వయంభూ లింగానికి ఎంత విశిష్టత ఉంటుందో ఈ బాణాలింగాలకు కూడా అంతే విశిష్టత ఉంటుంది. ఏ లోహంతో తయారు చేసిన లింగానికి కూడా లేని ఒక వజ్ర వైదూర్యాలు కావచ్చు, బంగారం కావచ్చు, ఏ ఒక్క లింగంతో కూడా చేసిన దానికి లేని ప్రతి విశిష్టత ఈ బాణాలింగానికి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బాణాలింగాన్ని నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇంట్లో పెట్టుకుని ఆరాధన చేస్తున్నాను ఫ్రెండ్స్. దీని గురించి మీకు తెలియజేయాలనే ఈ అభిషేకము, ఈ వీడియో మీకు తెలియజేయాలని తీస్తున్నాను. మీకు ఏ మంత్రం రాకపోయినా ఓం నమ శివాయ అనే ఒక మంత్రంతో కూడా మనం అభిషేకం చేసుకోవచ్చు. ఓం నమ శివాయ నీళ్ళతో చేయాలి ఫ్రెండ్స్, తర్వాత పాలు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, మళ్ళీ తర్వాత నీళ్ళతో ఖచ్చితంగా. ఓం నమ శివాయ నెయ్యితో ఫ్రెండ్స్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. తేనే ఫ్రెండ్స్. ఓం నమ శివాయ. ఇలా పంచామృతాలతో అభిషేకం చేసుకుని శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటే మీరు కోరిన ఏ కోరికలైనా భక్తి విశ్వాసాలతో చేస్తే ఖచ్చితంగా నెరవేరుతాయి ఫ్రెండ్స్. ఓం నమ శివాయ. ఓం త్రయంబకమే సుగంధిం పుష్టివర్ధనం వారుకమివ బంధనాత్మృత. ఓం నమ శివాయ. ఇలా పంచామృతాలతో అభిషేకం చేసుకొని ఆరాధన చేస్తే ఫ్రెండ్స్, పంచామృతాలతో అభిషేకం చేసుకొని మీరు ఇలా ఆరాధించి భక్తి విశ్వాసాలతో నమ్మకంతో ఏ కోరిక కోరుకున్నా శివుడు ఖచ్చితంగా ప్రసన్నమవుతాడని మీకు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఓం నమ శివాయ.